कांग्रेस पार्टी అధికారంలోకి రాగానే ముంపు గ్రామాల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండలం సంఖ్యపల్లితో గ్రామానికి చెందిన దాదాపు 50 మంది యువకులు ఆది శ్రీనివాస్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని ఆయన దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేసి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని వారు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వల్ల ప్రతి ఒక్కరూ మోసపోయారని, అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముంపు గ్రామాల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని వారు అన్నారు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెళ్లి కనకయ్య, నాయకులు రగుడు పరశురాం, రాజ్కుమార్ వంగ పరశురాం, ఇటికల లింగయ్య, వనపట్ల ప్రభాకర్ రెడ్డి, కత్తి కనకయ్య, బోనాల రమేష్, అంబాల చంద్రయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిట్ల శ్రీనివాస్, బొమ్మ తిరుపతి తదితరులు ఉన్నారు. పెళ్లి గ్రామం నుండి మా సంకేపల్లి గ్రామానికి చెందినటువంటి యూత్ కుర్రాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభ్యుదయమైన కార్యక్రమాలకు కానీ రాహుల్ గాంధీ గారి వారు తలపెట్టినటువంటి మేనిఫెస్టో గురించి వారికి వివరించడం జరిగింది. యూత్ సభ్యులతో కూర్చుండి వారికి వివరించగా వారు కూడా, మేము కూడా కాంగ్రెస్ పార్టీలో మేము చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మా వంతు కృషి చేస్తామని వారు మాకు మాట ఇవ్వగానే, గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు ఆసిన గారికి మేము తెలపగానే సిన్న గారు వారిని చేరికకు అనుమతించగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఆదిసిన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు యూత్ సభ్యులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో మేమందరం కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో సీనన్న గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుండి భారీ మెజార్టీతో గెలిపించడానికి సంకేపల్లి గ్రామ ప్రజల తరఫున మేమందరం ముందుంటామని తెలియజేస్తూ జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బలం పుంజుకుంది. ఈ సందర్భంగా మేమందరం యువకులం కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టో కానీ, తర్వాత మొన్న ఖమ్మంలో జరిగిన సభలో పెట్టినటువంటి మేనిఫెస్టో, యువతకు 4000 పెన్షన్ మరియు ఆసరా పెన్షన్ కూడా 4000 చేస్తామని చెప్పడంతో మేమందరం దానికి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు ఆదిసీనారాయణ గారి నాయకత్వంలో ముందుండి ఈసారి అన్న గెలిపే లక్ష్యంగా భారీ మెజార్టీతో గెలిపించడానికి మేమందరం కృషి చేస్తాం. వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ యూత్ క్లబ్ సభ్యులు, గ్రామంలో ఉన్నటువంటి యువకులు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు గ్రామ కమిటీకి సంబంధించినటువంటి మండల కమిటీకి సంబంధించిన బాధ్యులు కనకయ్య గారు, పరశురాములు గారు, రాజ్కుమార్ గారి ఆధ్వర్యంలో ఇంకా చాలామంది మండల నాయకత్వం, అడబల్లో జిల్లా నాయకత్వం సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా, కిసాన్ సెల్ కానీ జిల్లాలో ఉన్నటువంటి అందరి మండలం ఉన్నటువంటి నాయకత్వం సమక్షంలో మరి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి కార్యక్రమాలు మళ్ళీ రావాలని చెప్పాను. బంగారు తెలంగాణ నుంచి అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన వైఫల్యం కానీ, భారతీయ జనతా పార్టీ కూడా గత 9 సంవత్సరాలుగా ప్రజా వైఫల్యం, పాలు దాగే పసిపిల్లలు దాగే పాలపైన కూడా జిఎస్టీ పన్ను వేస్తున్నటువంటి వైనాన్ని గమనించి మళ్ళీ పేద ప్రజలు బాగుపడాలంటే, రైతులు, యువకులు, మహిళా తల్లులు మళ్ళీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో సాగాలంటే, ఆనాడు గరీబీ అట్టవో నినాదం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడు గూడు గుడ్డ అని చెప్పని ఇంద్రమ్మ ఇళ్ళనిచ్చి పోడు భూములను, ప్రభుత్వానికి సంబంధించిన భూములను పేదలకు పంపిణీ చేసినటువంటిది, అనేక గ్రామాల్లో కూడా యువత, గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి తరుణంలో నేడు సంకేపల్లికి సంబంధించిన ఈ బృందం ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరడం మరి ఆనందదాయకంగా వారందరినీ కూడా స్వాగతిస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా వారు చేరినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. వారికి కూడా మీ స్వాగతంగా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు కొత్తగా గత నెల రోజు కొత్త డ్రామాలు చూస్తున్నాం. ఈ ఉన్నటువంటి సహాయ సభ్యుడికి ఏదో టికెట్ రాదు, మరొకరికి టికెట్ వస్తుంది, ఆ మరొకరు ఎక్కడి నుంచి వచ్చింది కూడా ఆలోచించమంటున్నాం. అంటే వేములవాడ ప్రాంతంలో ఈ ప్రజల కష్టసుఖాల పాలు పంచుకునేవారు కావన్నా, ఎన్నికలప్పుడు దిగుమతి అయ్యే నాయకులు కావన్నా ఆలోచించమంటున్నాం. ఇప్పటికే మనం నష్టపోయినాం. ఇప్పటికే కరోనా కష్టకాలంలో లేనటువంటి ఎమ్మెల్యేని మనం దేశంలో ఎక్కడైనా చూసినప్పుడు మన ఎమ్మెల్యేని చూసినాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి మోచేతికి బెల్లం పెట్టి అరచేతులు వేయకుండా చూపించేటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. అధికార రెండు పార్టీలను కూడా రాబోయే ఎన్నికల్లో మరి ఓడించే విధంగా, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు కొట్లాడుకుంటున్నటువంటి వైనం
ఏదైతుందో ఈరోజు గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తులాగా అనేక సందర్భాల్లో కూడా కనిపిస్తున్నటువంటి వైనాన్ని కూడా ప్రజలు మీకు గమనించమని సందర్భంగా కోరుతూ రాబో రోజుల్లో పేద బడుగు బలైన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన ఇప్పుడు కూడా చేస్తున్నటువంటి హామీని సందర్భంగా ఇస్తూ మరొకసారి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి యువతకు గ్రామ పెద్దలకు మా వైపు నుంచి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా నమస్కారం.